Hey, Pavi! Na jeevo sanne, na chesa kade. Hey, Pavi. I'm very sorry. Okay, Sneha. Pavi. Velli potunda leda. Yes, Pavi, get out from here. Okay. మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ లో ఉన్నారని నాకు నేత్ర గారు ఫోన్ చేసి చెప్తేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మా స్నేహ జైల్లోనే ఉంది. ప్రామిస్ పవిత్ర గారు, కథం చిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం द्रक्षस्यंतम् अनिन्दिते. మిమ్మల్ని సేఫ్ గా ఉండే ప్లేస్ కి నేను తీసుకెళ్తాను. ప్లీజ్ అండి. ఓకే, పదండి. పవిత్ర అంటే మీరే కదా? లేదు, నేను కాదు. అబద్ధాలు ఆడకండి. మీ అంతట మీరుగా వస్తే గౌరవంగా స్టేషన్ తీసుకెళ్తాం, లేదా మా పద్ధతిలో తీసుకెళ్తాం. సార్, అది పోలీస్ స్టేషన్ గురించి చెప్పుకోండి. రామా రా.
పవిత్ర గారు మీరు జాగ్రత్త భయపడకండి ఏం కాదు సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి సార్ సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ సార్ చేయకూడని చెత్త పనులని చేయడం సింపుల్ గా సారీ చెప్పేయడం అక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో తెలుసా రే నువ్వు నేత్రను అక్కడికి తీసుకెళ్తున్న సంగతి ముందుగానే మాకు చెప్పుండొచ్చు కదా అదే 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 నేను అంటున్నాను పవిని ఆ గుంపులో పడేయడానికి తీసుకెళ్తున్నావని నాతో ఒక్క మాట చెప్పుంటే నా ప్లాన్ మార్చుకుని ఉండేవాణ్ణి కదా ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేయడానికి మీకు మీకు అసలు అజయ్ నోరు పెరుగుతోంది ఏం చేయమంటావు మీరు చేసిన తెలివి తక్కువ పని వల్ల నేత్రని పవిత్ర పవిత్రని నేత్ర చూసేశారు చాలా పెద్ద గొడవలయ్యాయి మేమేమన్నా కావాలని చేశామా నీకేదో మంచి చేయాలనుకుని వద్దు వద్దు ప్లీజ్ చేసిన మంచి విచ్చాలు మీరు చేసిన మంచి నా ప్లాన్ నాశనం చేసింది చూడండి మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు దయచేసి ఇలా సొంత పెత్తనాలు మాత్రం వెలగబెట్టకండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావా నేను నేను మాట్లాడేదే కనిపిస్తుంది కానీ నేత్రాన్ని నా దారిలోకి తెచ్చుకోవడానికి నేను ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డానో అది కనిపించలేదా మీకు కావాల్సింది డబ్బు ఆ డబ్బు నేను సంపాదించి పడేస్తాను నా దారికి మాత్రం అడ్డు రాకండి ప్లీజ్ ఎరా సంపాదించి పడేస్తావా మాకేమన్నా ముషేస్తున్నావు అనుకుంటున్నావా లేకపోతే నేను నీ కంటికి ముషిదాల్లా కనిపిస్తున్నానా బాను ప్లీజ్ బాను ప్లీజ్ ఏంటి వాడే మాట్లాడుతున్నాడో వింటున్నావు కదా సంజయ్ రే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన దాన్ని అనవసరంగా నా మీద నోరు పారేసుకోకు మంచిగా ఉన్నంత వరకే మంచి తేడాలు వస్తే బాను వాడేదో కోపంలో మాట్లాడాడు నువ్వు కూడా కోపంలో మాట్లాడితే ఎలా బాను కోపం వాడికే కాదు నాకు వస్తుంది బాను ప్లీజ్ నా కనుక కోపం వస్తే నా ముందు తట్టుకొని నిలబడలేడు అది వీడికి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్ప సంజయ్ ఓ వెరీ గుడ్ కన్న కొడుకునే బెదిరిస్తున్నావా మామ్ సూపర్ ఆల్రైట్ అజయ్ నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు వెళుతూ ఉంటాను ఎవరైనా సరే తల్లైనా సరే తండ్రి అయినా సరే ఒడ్డొస్తే ఊరుకోను తల్లైనా సరే తండ్రి అయినా సరే ఒడ్డొస్తే ఊరుకోను నేత్రుని లొంగ తీసుకునే ప్లాన్లో ఎవరితోనైనా సరే తెగతెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే తెగించడానికి నేను సిద్ధమే
ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. అజయ్ ఏంటి బను, నువ్వు కూడా వాడేదో ప్లాన్ ఫ్లాప్ అయిందనే కోపంలో మాట్లాడితే, నువ్వు కూడా కోపంలో మాట్లాడితే ఎలా చెప్పు? చూడు సంజయ్, ఆ రోజు ఈశ్వరి అంటుంటే ఏమో అనుకున్నాను. వీడు మన చేతులు దాటిపోతున్నాడని నాకిప్పుడే అర్థమవుతుంది. లేదు బాను, అలాంటిదేమీ లేదు. నువ్వెందుకు అనవసరంగా ఏదో ఆలోచిస్తున్నావు? నీ కన్న కొడుకు కాబట్టి నీకలా అనిపిస్తుంది. నీకు ఆ తేడా తెలియకపోవచ్చు, కానీ వాడిలో తేడా నేను గమనిస్తున్నాను. నన్నే ఎదిరించేంత ఎదిగిపోయాడు. అదుపులో ఉంచు, నన్ను కాదనుకునేవాడు నా కొడుకు కాదు అని నేను అనుకునేంత పరిస్థితి రానివ్వకు. ఆ పరిస్థితే కాని ఎదురైతే వాడు నీ కొడుకు అని కూడా చూడను. బను ప్లీజ్, నువ్వు అనవసరంగా వాడి మీద కోపం పెంచుకోకు బను. నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే వాడిని ఏమైనా చేయగలవు అని. తెలుసు కదా, అదుపులో ఉంచు. అలాగే బను, ఇంకెప్పుడు వాడు నీ మాటకి ఎదురు చెప్పకుండా నేను చూసుకుంటాను చాలా. ప్లీజ్ ప్లీజ్, ఐ టేక్ కేర్ ప్లీజ్. అజయ్, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను, దయచేసి మమ్మల్ని క్షమించు. చచ్చా డాడ్, ప్లీజ్ డాడ్, అంత మాట అనకండి. నేను కూడా ప్రెస్టేషన్లో ఏదో ఇష్టానికి మాట్లాడేశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇట్స్ ఓకే. కానీ అజయ్, నేను ఒక్క మాట చెప్తాను, వింటావా? చెప్పండి డాడ్. మీ అమ్మకి కోపం ఎక్కువ ఉన్న విషయం నీకు తెలుసు కదా, దయచేసి ఇంకెప్పుడు మీ అమ్మతో అలా బిహేవ్ చేయకురా. అది కాదు డాడ్, మమ్మీ. ప్లీజ్ అజయ్, నువ్వు నాకు ఒక్కగానొక్క బిడ్డవి. నేను ఎంత దుర్మార్గుండైనా నాకు నా బిడ్డ మీద ప్రేమ, ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు మీ అమ్మతో గొడవపడి మీ ఇద్దరి మధ్య మాటలు కట్టయిపోతే అది నేను ఏమాత్రం భరించలేను అజయ్. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే ఓకే డాడ్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను వెళ్ళి మమ్మీకి సారీ చెప్తాను. ఇప్పుడు కాదు అజయ్, కాసేపు తర్వాత వెళ్ళు. డాడీ నేను చెప్తున్నానుగా. ఓకే ఓకే డాడ్. రండి శ్రీరామ్. మేడం పవిత్ర గారిని.
ఏమైంది పవిత్రకి? అది నేను పవిత్ర గారిని తీసుకొచ్చే లోపే పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు. అవును మ్యామ్. ఎందుకు? కారును అడిగే లోపే నన్ను పక్కకు నెట్టేసి తీసుకెళ్ళిపోయారు. ఓ గాడ్. హలో ఆర్యా. నేత్ర, పవిత్రని అరెస్ట్ చేశారేంటి? వాట్? నేనా? పవిత్రని అరెస్ట్ చేశారేంటి? వాట్? నేనా? పోలీసులు అరెస్ట్ చేశారని శ్రీరామ్ అన్నాడు. నేను క్లియర్ గా అడగలేదు. నో ఛాన్స్ నేత్ర, నాకు తెలియకుండా పవిత్రను అరెస్ట్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ మీకు తెలియకుండా మీ డిపార్ట్మెంట్ వాళ్ళేమైనా అరెస్ట్ చేశారేమో. ఆర్యా, కుడ్ యు ప్లీజ్? డోంట్ వరీ, నాకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వు. ఒకవేళ నిజంగానే పవిత్రను ఎవరిని అరెస్ట్ చేసి ఉంటే నేను కనుక్కొని చెప్తాను. ఐ లెట్ యు నో ప్లీజ్. ఓకే. ఏమైనా తెలిసిందా ఆర్యా? సారీ నేత్ర, పవిత్రను ఎవరు అరెస్ట్ చేయలేదంట. ఆర్ యు ష్యూర్? యెస్, ఐఎమ్ ష్యూర్. పవిత్ర ఎరుకున్న కేసు మామూలు కేసు కాదు. ఈ పవిత్రని ఎవరైనా అరెస్ట్ చేసి ఉంటే అన్ని పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఉండేది. కానీ ఆర్యా, ఇంకొకసారి ఛాన్స్లెస్ నేత్ర. ఎవరో చీట్ చేసి పవిత్రని తీసుకెళ్లి ఉంటారు. నేత్ర, యు డోంట్ వరీ, తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఈ లోపల నేను ట్రేస్ అవుట్ చేసి వస్తాను. థ్యాంక్ యూ. ఓకే. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? అజయ్ బార్ నుంచి తప్పించి పవిత్రకి అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. పొరపాటు జరిగిపోయింది.
తన ప్రాణాలకేమైనా ప్రమాదం జరుగుతుందేమో. అవును, ఏ షాక్ అయ్యావా? పిల్లి, నన్ను మర్యాదగా వదిలే, లేకపోతే. ఏయ్, లేకుంటే ఏం చేస్తావే? ఈ లాయర్ నిన్ను కిడ్నాప్ చేసింది చిల్లర పైసల కోసం కాదే, నేను చెప్తే తీసుకొచ్చాడు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మీకేం కావాలి? ఏం కావాలి అని అడక్కు. నాకు కావాల్సింది నిన్ను అడ్డం పెట్టుకుని డబుల్ గేమ్ ఆడు. నన్ను అడ్డం పెట్టుకున్నా? అవు, మళ్ళా నిన్ను అడ్డం పెట్టుకునే. డైరెక్ట్ గా అజయ్ గారిని లొంగ తీసుకునే మార్గం తెలియక నిన్ను కిడ్నాప్ చేసినాను. నా అజిత్ ఏం చేయబోతున్నాడు? ఏ అజిత్ పిచ్చిదానా? అడు, నీ ఒక్కదానికే కాదే, నీ అసలు చాలా మందికి మొగుడు గాని మొగుడు. నీకు ఇంకొక విషయం తెలిసిన, మీ అమ్మ అయ్యల్ని గదే మిస్టర్ అండ్ మిసెస్ లక్ష్మీనారాయణ్ని చంపింది కూడా ఆ అజయ్ అమ్మ నాన్నలే. ఆ అజయ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదమ్మా. మన స్నేహ కాళి గోటికి కూడా పనికిరాదు. ఈ క్షణం నుంచే మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు.